ఎవడి వల్ల జరిగింది ఇది? ఈ రాష్ట్రానికి లేని వనరులేంటి? భూగర్భ ఖనిజ సంపద ఉంది, తెలివైన పిల్లలున్నారు, చదువుకోవాలని ఆసక్తి ఉండే పిల్లలున్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, కృష్ణా గోదావరి నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. భావనపాడు నుంచి పోర్ట్లు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పోర్ట్లు మీరు చూస్తే గంగవరం కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, కృష్ణపట్నం కానీ, మహీందర్ పోర్ట్స్ కానీ, ఇలాంటి పోర్ట్స్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ పోర్ట్లన్నీ కానీ ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా మన ముందు 11 మైనర్ పోర్ట్లు ఉన్నాయి, ఒక మేజర్ పోర్ట్ ఉంది. అలాంటిది తీర ప్రాంతంలో 8 రాష్ట్రాల్లో 7 రాష్ట్రం మనం, అంటే తక్కువ పెట్టుబడులు అట్రాక్ట్ చేసిన రాష్ట్రంలో 7 రాష్ట్రం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం మనం. ఒకసారి సెంట్రల్ ప్లేస్లో ఉన్నామంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కడాన ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం, రివర్స్ గేర్. చాలా క్లియర్గా చాలామంది కామెంట్ చేశారు. మీరు వాళ్ళ కామెంట్లు మీరు చూస్తే ఒకసారి బాధేస్తుంది. బయట ఈ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. ఒక పారిశ్రామికవేత్తల యొక్క రియాక్షన్ చూస్తే, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా. శశిశేఖర్, ఆక్మె సోలార్ హోల్డింగ్స్, ఈ జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం. ఏపీపై పెట్టుబడుల నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులారా నాశనం చేశారు. మోహన్ దాస్ పాయ్, అక్షయ పాత్ర సహా వ్యవస్థాపకులు, పీపీఏలను రద్దు చేయడం తప్పు, పారదర్శకంగా వ్యవహరించకపోతే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ, పీపీఏల రద్దు సరైన నిర్ణయం కాదు. ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్, లూలు పోతూ పోతూ ఒక మాట అనేసిపోయాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖం కూడా నేను చూడను అని చెప్పి యూపీలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్ అన్నీ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఎవరు దీనికి కారణం? ఇవే కాదు, ఈరోజు విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశారు. ఏది శంకుస్థాపనలు, వెరీ విచిత్రమైన ఆలోచనలు ఈ ముఖ్యమంత్రివి. ఎవరికి రావనుకుంటాను, నేను ఎప్పుడూ రాజశేఖరని అనేవాడిని, ఏం తెచ్చావు రాజశేఖర రెడ్డి, ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఆరో తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప నీ ప్రాజెక్టులు ఏమి వచ్చాయో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి చెప్పబోయే ఒకసారి, నేను వింటానని చెప్పేవాడిని. కానీ అతను కొంచెం సిగ్గుపడి, ఎక్కడైనా వచ్చాయి కదా ఉద్యోగాలు, సంతోషపడు అని అటు మాట్లాడేసేవాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అదానీ డేటా సెంటర్ విశాఖపట్నం, ఆ రోజే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేసి 67,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎంఓయూ ఉంది. అది అయిన తర్వాత స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమరావతి, సింగపూర్ కన్సార్టియం, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. కాగిత పరిశ్రమ ప్రకాశం, ఏషియా పల్ప్ ఇండస్ట్రీ, 24,000 కోట్లు. రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్, 15,000 కోట్లు తిరుపతిలో. అమర్ రాజా ఈ దెబ్బకు భయపడిపోయి 9,500 కోట్లు తెలంగాణలో బ్యాటరీస్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ పోయారు. లూలు గ్రూప్ విశాఖపట్నం 2,220 కోట్ల రూపాయలు అంతరి లాస్ట్ ఇన్నికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ట్రైటాన్ బ్యాటరీస్ చిత్తూరు 707 కోట్లు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టాన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ 450 కోట్లు. జాకి ప్రారంభించి ఇంకా మధ్యలో పారిపోయారు, ఇంకా మా వల్ల కాదు, ఇక్కడుంటే మేము బతకలేమని చెప్పి పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా కియా యాక్సెసరీస్ అన్నీ, కియా మోటారు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ అప్పటికే ఫస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది.
ఒకవేళ కానీ అప్పుడు గన్ ప్రొడక్షన్ కాకపోతే కియా కూడా పారిపోయేది. యాంగ్స్టర్స్ అందుకే తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. నేను అడుగుతున్న ఎవడి పాపం ఇది? నీ పాపం కదా ఇది, నువ్వు చేసిన చేతగాంతనం కదా, నీ యొక్క గ్రీడీనెస్ కదా. అవినీతి పైన ప్రతి ఒక్కరిని బేరసారాలు చేసి బెదిరించి భయపెట్టి పంపించేశారు. ఈరోజు మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ బ్రహ్మిణి స్టీల్తో ప్రారంభమైంది అది. అప్పట్లోనే రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేశాడు. నేను మళ్ళీ వస్తానే, సరే ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది కాబట్టి ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేద్దామని ఫౌండేషన్ వేసాం. అన్నీ రెడీ అయినాయి. అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. మళ్ళా దాన్ని తీసేసి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఏమనాలి దీన్ని? ఏం చెప్పాల? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి సిగ్గు ఎగ్గు లజ్జా లేకుండా, ఒక పద్ధతి ఒక సాంప్రదాయం లేకుండా ఇలాంటి తిక్క పనులు చేసినప్పుడు ఎవరిని ఏమనుకుంటారు? ఈ రాష్ట్రంలో అందరూ తిక్కోళ్ళు అనుకుంటారు, లేకుంటే అందరూ పిచ్చోళ్ళే. మెంటల్ ఫెలోస్ వీళ్ళు, ఈ రాష్ట్రానికి పోవాల్సిన పని లేదు. ప్రపంచం చాలా విశాలమైన ప్రపంచం, వెళదాం. అక్కడికి పోతే ఒక్కసారి మనం తగులుకుంటే అక్కడ ప్రజలేమో కానీ మనం మాత్రం మునిగిపోతామని ఇక్కడికి వచ్చేవాడే కనపడు. అది అయ్యింది. కర్నూలు సోలార్ పార్క్ ఏం చేసావు? ఆ రోజు ఏదైతే పంప్ ఎనర్జీ కింద సోలార్ హైబ్రిడ్ సోలార్ విండ్ సారీ హైడల్ కింద హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో, అలాంటి దాన్ని నువ్వు కావాలని మాటలు చెప్పి కథలు మాట్లాడి బిగ్